నీళ్ళు తీసుకోరు ఆ నీళ్ళు తీసుకోరు తీసుకపోండి అమ్మ వాళ్ళకి ఇచ్చారు కానీ ఇప్పుడు ఇళ్ళకేం మీ పిల్లల్ని తీసేస్తారా ఇంకేం మంచిగున్నదమ్మా మన ముఖ్యమంత్రి చెప్తుండు సన్న బియ్యం తోటి అన్నం పెడుతున్నా ఏదో పిల్లలకు మంచిగా చేస్తారేమో చేస్తారేమో హాస్టల్ ఎందుకంటే హాస్టల్లో పెద్దోళ్ళు అయితురు కదా హాస్టల్ ఉంటే మంచిగా ఉంటది పిల్లలు రావద్దు పోవద్దని అనుకున్నాం సార్ రానికి పోనీకి ఇబ్బంది అవుతుంది అట్లాని ఇప్పుడు మరి మీ పాపకి ఇక్కడ పరిస్థితి బాగాలేదు అని మీకు ఎట్లా తెలిసింది ఎప్పుడు తెలిసింది మాకు సార్ పాపలు రోజు చెప్తుర్రు కానీ ఇక సండే రోజు కాదు అంటే నిన్న మొన్న నిన్న మొన్న కాదు సార్ ఎప్పుడు తోలినప్పుడు నుంచి వాటర్ లేదు మమ్మీ నేను ఉండలేను మమ్మీ అంటుంటే మమ్మీ 100 మంది ఉన్నారు కదా మంచిగా అవుతుంది హాస్టల్ ఎందుకు మమ్మీ ఉండొద్దని ఎందుకు చెప్తున్నావు ఉండమని అంటే మమ్మీ నువ్వు రావాల్సిందే అని ఒకటే ఫోన్ చేస్తే వచ్చాను సార్ సండే వస్తా అంటే ఎంతమంది పిల్లలు ఎక్కువ ఇద్దరు బిడ్డలు సార్ ఒక అబ్బాయి మీరు బీసీలా ఏంటి అదే అంటే ఎందుకు అంటే మీరు ఎవరికి ఎట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నారని చెప్పుడు గట్లా అందుకోసం అడుగుతున్నా అంతే తప్ప మీ కులంతో మాకు సంబంధం మేము హైదరాబాద్ ఉంటాము పూడలు పూడలు ఉంటాం ముగ్గురు ఆడపిల్లలు ప్రైవేట్ లో చదివిస్తే దగ్గర దగ్గర 50,000 పైన అవుతున్నాయి అని పోయినసారి ఒక బోకర్ గారు చూపించింది 9,000 రూపాయలు కట్టి ఈ స్కూల్ వేసిన అసలు నేను ఫోన్ మమ్మీ ఫోన్ మమ్మీ అంటే ఆడ కొత్త బిల్డింగ్ కట్టిరు కదా బిడ్డ అది బాగా అవుతుంది పోరి ఏం కాదు బోర్ గీర్ ఏం లేదా బోర్ లేదు సండే పోసిన నీళ్ళు వారం అంతా ఫిల్టర్ నీళ్ళు కానీ ఇంకా బోర్ అంతా గసలు గసలు 3 రోజులకు ఒకసారి వస్తాయంట నీళ్ళు ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇస్తారంట.